అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గల అంబేద్కర్ భవన్లో జరిగిన పార్లమెంట్ ఎంఆర్పిఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగ కులస్తులు ఎక్కువగా ఉన్నారని వారు అన్ని రంగాల్లో కూడా వెనుకబడ్డారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాదిగ జాతి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఎస్సీ వర్గీకరణ పోరాటం చేపట్టడం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్ మౌనం వీడాలని సూచించారు. దేవంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంఆర్పిఎస్ కు పూర్తి సహకారం అందించారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాదిగలకు అన్యాయం చేశారని విమర్శించిన జగన్ అధికారంలో ఉండి కూడా ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మాట తప్పను మడమ తిప్పననే జగన్ ఎస్సీ రిజర్వేషన్ విషయంలో మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ కల్పించకపోతే తమ పోరాటం ఉధృతం చేసి రిజర్వేషన్ సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా దళితులు, దళిత సంఘాల నాయకులు, ముస్లిం మైనార్టీ క్రైస్తవులు పాల్గొన్నారు. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం అంతా ఒప్పించి ఉషామైన కమిషన్ వేయించిన కమిషన్ రిపోర్ట్ వచ్చినాక వర్గీకరణ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి సర్వ విధాలా ప్రయత్నం చేసినాం. తండ్రి వర్గీకరణకు అనుకూలమని చెప్పి 100 సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం ఉంది. మరి తండ్రి అడుగుజాడల్లో కాస్తానన్నారా జగన్ రెడ్డి గారు? తండ్రి ఆశయాల కోసమే పార్టీ పెట్టమని చెప్పే జగన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి అయినాక ఎందుకు మౌనం ఉన్నాడు? మౌనం వీడిన తర్వాత ఎందుకు వ్యతిరేకంగా మారింది? జగన్ రెడ్డి గారు కూడా కడప ఎంపీ ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని ప్రధానమంత్రి గారికి లేఖ రాసినోడి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన కొత్తలో ఇడుపుల పైన జరిగిన మొదటి ప్లీనరీ సమావేశంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినోడి యూపీఏ గవర్నమెంట్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో వీరప్ప మొయిలి గారి వద్దకు నేను వెళ్ళి వినతి పత్రం ఇస్తున్న రోజు నా వినతి పత్రం మీద తన సంతకం పెట్టి ఈ అనంతపూర్ ఎంపీ అయిన వెంకట రమణారెడ్డితో కూడా సంతకం పెట్టించినోడే. ఈ మూడు సాక్ష్యాలు ఏం చెప్తున్నాయంటే ఆయనే వర్గీకరణ కావాలని లేఖ రాసింది కనుక నేను రాసిన లేఖ మీద ఆయనే సంతకం పెట్టేది కనుక ఆయన పార్టీ తీర్మానంలో కూడా ఉన్నది కనుక వర్గీకరణ అనుకూలంగా ముందుకు రావాలి. దురదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రి అయినాక అనుకూలంగా ముందుకు రావాల్సింది పోయి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కనిపించినాయి. ఒకనాడు శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధము, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలు లేదని కొట్టేసిండ్రు. అట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణను చంద్రబాబు నాయుడు ముందుకు నడిపించిండు, చంద్రబాబు నాయుడు తప్పు చేసిండు అని చెప్పి మాట్లాడిండు. దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ మాట తప్పినోడు ఏంటనే విషయం కూడా స్పష్టంగా గుర్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు గత ఆగస్టు 27న ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉండదని చెప్పి స్పష్టంగా 5 మంది జడ్జీలు ధర్మాసనం తీర్పు చెప్పింది. పోనీ మరి ఇప్పుడైనా స్పందించి దానికి అనుకూలంగా మాట్లాడాలి. ఇప్పుడు అనుకూలంగా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మౌన మీడియాలో వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇప్పుడు మళ్ళా మౌనంగా ఉన్నాడు. ఈ మౌనం వీడాలని చెప్పి మనందరి తరఫున కోరుకున్నారు. మౌనం వీడకపోతే భవిష్యత్ ఉద్యమం తీవ్ర రూపం ఆంధ్రప్రదేశ్లో దాస్తుందని కూడా నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి ఇంతవరకు నా పాత్రిక మిత్రులు దీనికి సందేశంగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను.